నడి రోడ్డు మీదే అందరూ చూస్తుండగానే అమ్మాయిని ఎత్తుకెళ్లాడు. కారులోనో బండి మీదో బలవంతంగా ఎత్తేసి తీసుకెళ్లేదు. ఆడపిల్లను అమాంతం భుజం మీద చేయి వేసుకుని టాపీగా నడుచుకుంటూ వెళ్లాడు. అయినా ఎవ్వరూ ఆపలేదు, ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ దుశ్శాసన పర్వం జరిగింది ఎక్కడో మారుమూల పల్లెలోనో ఆటవిక రాజ్యంలోనో కాదు, సాక్షాత్తు కర్ణాటక రాజధానిలో మెట్రోపాలిటన్ రేసులో ముందున్న బెంగళూరులో. జనం పట్టించుకోలేదు సరికదా. మరుసటి రోజు యువతి వచ్చి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు బుక్ చేయకపోవడం అంతకంటే దుర్మార్గం. మణిపూర్కు చెందిన యువతి బెంగళూరు సత్రగుప్పెలోని ఓ హాస్టల్లో పేయింగ్ గెస్ట్గా ఉంటోంది. ఏప్రిల్ 23న రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న టైంలో గుర్తు తెలియని వ్యక్తి అడ్డం వచ్చి అమాంతం ఆమెను ఎత్తుకుని పక్కనే ఉన్న సందులోకి పారిపోయాడు. ఎక్కడికి తీసుకువెళ్లాడో తెలీదు, ఏం చేశాడో తెలీదు, కానీ రాత్రంతా తనతో ఉంచుకుని మరుసటి రోజు ఉదయం తీసుకొచ్చి వదిలేశాడు. తననెవరో కిడ్నాప్ చేశారని, రాత్రి మొత్తం స్పృహలో లేనని, ఏం జరిగిందో తెలియదని యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇన్నాళ్లు పట్టించుకోలేదు. పది రోజులుగా యువతి ఎంత మొత్తుకున్నా పట్టించుకుని పోలీసులు ఈరోజు హడావిడిగా సుమోటోగా కేసు తీసుకున్నారు. కారణం సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు రావడమే. ఇంకా తోలుమంద వైఖరితోనే ఉంటే పరువు పోతుందనుకున్న సత్రగుప్పె పోలీసులు 10 రోజుల తర్వాత హడావిడిగా కేసు బుక్ చేశారు. సీసీ ఫుటేజ్ మీడియా చేతికి చిక్కాక తప్పనిసరి పరిస్థితుల్లో సుమోటోగా తీసుకున్నారు. హాస్టల్ యజమాని మంజునాథ్ నుంచి కూడా ఇవాళ కంప్లైంట్ తీసుకున్నారు. మహానగరాల్లో మన ఆడబిడ్డల భద్రత ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన చెబుతోంది. అర్ధరాత్రి దాకా ఎందుకు, కనీసం 10 గంటల టైంలో అందరూ తిరుగుతున్నప్పుడే ఓ దుర్మార్గుడు యువతిని ఎత్తుకెళ్లాడు. వాడి ఆచూకీ 10 రోజుల తర్వాత కూడా తెలియదు. పోలీసులు ఇది అసలు తమ పని కాదన్నట్టు కాళ్లు ముడుచు కూర్చున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని ఏమనాలి? ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేశవ్ అడుగుదాం. కేశవ్, ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? ఆ రోజు ఇది 23వ తేదీ 9:50 అంటే రాత్రి సమయంలో జరిగినటువంటి సంఘటన. ఇది ఒక మణిపూరి చెందినటువంటి ఒక యువతి పీజీ నుంచి బయటికి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం కోసం రోడ్డుపై నిలబడి ఉంటుంది. కానీ ఆ అమ్మాయి రావడము మొత్తం అన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి ఈ ఘటన అంటే ఆ అమ్మాయిని వెతుకెళ్ళడానికి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాడని చెప్పచ్చు. ఎందుకంటే ఆ మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్నట్లు అమ్మాయి రోడ్డుపై ఉన్నట్టు ఉండగానే ఒక అంటే రాక్షసుల రూపంలో వచ్చి వెతుకెళ్ళే రకంగా అమ్మాయిని తీసుకెళ్లాడు. ఆ తీసుకెళ్లిన తర్వాత అంటే అమ్మాయికి మత్తుమందు ఇచ్చి సుమారు ఒక రోజు పాటు అతనితోనే పెట్టుకుని తర్వాత బయటికి వదిలేసినట్లు అమ్మాయి చెప్తుంది. అంటే మొత్తం ఈ ఘటన ఈ బెంగళూరులోని కత్తిరగుప్పలో జరిగినటువంటి ఘటన. ఈమె అక్కడ ఉన్నటువంటి పీజీ అంటే పీజీలో ఉంటుంది. ఈమె వేరే చోట పనిచేసుకుంటూ ఆ పీజీలో వేరే తన సహచరులతో పాటు పీజీలో ఉండేది. కానీ ఎప్పుడు అమ్మాయి వేరే వాళ్ళ సహచరులతో పాటు వచ్చేది, కానీ ఆ రోజు మాత్రం ఒక్కటే బయటికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ రోజు రాలేదని చెప్పి చెప్తుంది. కానీ ఈ మొత్తం ఘటన అంటే సుమారు 10 రోజులు అయినప్పటికీ కూడా ఈ ఘటన బయటికి వచ్చింది కాదు. ఎందుకంటే ఈ అమ్మాయికి చెప్పినట్టు ఘటన ఆ అమ్మాయిని 23వ తేదీ రాత్రి
హాస్పిటల్ తీసుకెళ్తే 24వ తేదీ నైట్ బయటకు వదిలేయడం జరిగింది. తర్వాత కూడా ఆమెకు ఆరోగ్యం సరిలేక బయటకు రాలేకపోయింది. తర్వాత ఈమె ఎక్కడ వెళ్ళింది ఏంటి అనే దానిపైన కూడా ఆ పీజీ ఓనర్ మంజునాథ్ అనే అతను వివరణ అడిగారు. కానీ ఈ మణిపురి విద్యార్థులు వేరే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటట్లే అనే ఒక ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. తర్వాత ఈమె పైన జరిగినటువంటి ఘటన పైన అక్కడ ఉన్నటువంటి పీజీ ఓనర్ మంజునాథ్ కి చెప్పడం జరుగుతుంది. ఆ చెప్తే దీన్ని మొత్తం ఈ విషయాన్ని కత్తిరిగుప్ప పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ముందైతారు. కానీ పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరిస్తూ వాళ్ళు 3-4 రోజుల నుంచి అలాగే తిప్పుకుంటూ ఉన్నారు. దీంతో ఆ అమ్మాయి ఈ రోజు మీడియా ముందు వచ్చింది. మీడియా ముందుకు వచ్చి ఆమె సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకొచ్చి మాకు ఇట్లాంటి అన్యాయం జరిగింది, నన్ను ఒక ఇది చేశారు అని చెప్పి చెప్పుకోండి. దాంతో మొత్తం ఈ రోజు మధ్యాహ్నం నుంచి నడిచినటువంటి ఘటనలో ఇప్పుడు అంటే కత్తిరిగుప్ప పోలీసులు ఒక సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. సుమోటో కేసుగా నమోదు చేసుకుని ఆ సీసీటీవీ పరిశీలించి ఎవరు అతను ఏంటి అనే దానిపైన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం సీసీటీవీని ఫుటేజ్ ను కూడా తీసుకుని ఎన్క్వైరీ చేస్తున్నారు. కానీ ఈ బెంగళూరు సిటీలో ఒక మొత్తం వేల సంఖ్యలో ఇక్కడ ఎంప్లాయీస్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. దీంతో ఈ మహిళలకు యాక్చువల్లీ బెంగళూరులో రేపులు జరగడం, అమ్మాయిల పైన అటాకులు జరగడం భారీ ఎత్తున పెరిగిపోయింది. దాంతో ఈ రోజు మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తుంటే అంటే ఒక మొత్తం రోడ్డు పైన అంటే వేరే వాళ్ళు చూస్తున్నప్పటికీ కిరాతకంగా ఎత్తుకుపోయే రోజులు కూడా బెంగళూరుకు వచ్చినాయని చెప్పుకోవచ్చు. రోజా రైట్ కేశవ్. After that, I didn't notice that a person was following me when he dropped me. I didn't notice at all. And after that, when I reached my PG, as I got a call, as what the discussion was we were having, that was I was talking about. Then behind me, he just, I didn't notice that someone has trying to attack me or someone is behind me hiding me. I all noticed this after all the incident was over. Then he snatched me and he beat me, or what he was, you know, his intention was, I don't know. After getting all this incident, when we go through the PG CCTV camera, we... విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మెటర్నిటీ వార్డులో 4 రోజుల చిన్నారి మరణించడం కలకలరేపింది. చీమలు కుట్టడంతోనే చిన్నారి చనిపోయినట్లు బాబు తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారి బెడ్ పై నుంచి కింద పడటం వల్ల లేదా బాబుపై సెలైన్ బాటిల్ పడటం వల్ల ఈ ఘటన జరుగుండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబు శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. అయితే వైద్యులు మాత్రం ఇది సహజ మరణమేనని చెప్తున్నారు. ఆసుపత్రి ముందు చిన్నారి బంధువులు వివిధ పార్టీల నేతలు ధర్నా నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చి విచారణ జరిపిన కలెక్టర్ చిన్నారిది సహజ మరణమేనన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ డాక్టర్ రాసలీలను భార్య బట్టబయలు చేసింది. స్థానికంగా ఉన్న శ్రీహర్షి ఆసుపత్రి యజమాని డాక్టర్ వీరరాఘవరెడ్డి మరో మహిళతో వివాహిత సంబంధం కలిగి ఉండగా అతడి భార్య వినీతారెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులు కంప్లైంట్ చేసింది. అదనపు కట్నం కోసం వీరరాఘవరెడ్డి వేధించడంతో వినీతారెడ్డి ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన వీరరాఘవరెడ్డి మరో మహిళతో సొంతంట్లోనే కాపురం ప్రారంభించాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన వినీతారెడ్డి అతనిపై నిఘా పెట్టింది. దీంతో అతడి గుట్టు రట్టయింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ సిటీలో బల్దియా అధికారులు ఏర్పాటు చేసిన ప్రజావాణిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు వచ్చినా తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ నగరవాసులు గుర్రుమంటున్నారు. సిటీలో ఇంటి పన్ను నిర్ధారించే విషయంలో అధికారులు 50,000 రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఓ మహిళ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. తనని ఎన్నాళ్ల నుంచో వేధిస్తున్నారని రోధిస్తూ వివరించింది. లంచం అడిగిన అధికారిని తీసుకొచ్చి మరీ చూపించింది. లంచం ఇస్తే ఇంటి పనుని 2,000 వేస్తామని లేకపోతే 70,000 వేస్తామంటూ అధికారులు తనని బెదిరిస్తున్నారని కంప్లైంట్ చేసింది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన ప్రతిష్టంభన తొలగిపోయింది. మంత్రి లక్ష్మారెడ్డితో ప్రైవేట్ ఆసుపత్రుల జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తక్షణమే 117 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది. మిగిలిన బకాయిలు కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 10 రోజుల్లో ఆసుపత్రుల సమస్యలపై ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.